హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆదిత్య. మీరు చూస్తున్నది ఆదిత్య థింగ్స్. ఇది మన వాట్ ఇఫ్ సిరీస్లో ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, మన హల్క్ చేసిన స్నాప్ని మన థార్ చేస్తే ఏమవుతుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మళ్ళీ చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో. మర్చిపోకుండా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి నేను వీక్లీ పోస్ట్ చేసే 4 వీడియోస్ మీకు వస్తుంది. రండి టాపిక్లోకి వెళ్దాం. చాలామంది ఏం చెప్తున్నారంటే, మన హల్క్ థార్ కంటే ఎక్కువ పవర్ఫుల్, అందువల్లే మన హల్క్ని స్నాప్ చేసేదానికి వాళ్ళు అలో చేశారు. ఇట్లా చెప్పే వాళ్ళంతా అబ్సల్యూట్లీ రాంగ్. మీరు యాక్చువల్గా చూస్తే మన థారే హల్క్ కంటే ఎక్కువ స్ట్రాంగ్. ఈ 6 ఇన్ఫినిటీ స్టోన్స్ దగ్గర నుంచి మీరు సర్వైవ్ అవ్వాలంటే మీకు చాలా ఫిజికల్ పవర్ ఉండాల్సి వస్తుంది. ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ మీ దగ్గర ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండాలి, అప్పుడే మీరు ఆ స్నాప్ నుంచి సర్వైవ్ అవ్వగలుగుతారు. మీరు నన్ను అడగచ్చు, ఎందుకు రావాలి మళ్ళీ థార్ని స్నాప్ చేసేదానికి అలో చేయలేదు, థార్ దగ్గర ఫిజికల్గానే చాలా స్ట్రెంగ్త్ ఉంది కదా అని మీరు అడగచ్చు. ఏమంటే, మన ఎండ్ గేమ్లో థార్ చాలా ఫ్యాట్గా, ఫిజికల్గా, మళ్ళీ మెంటల్గా చాలా వీక్గా ఉన్నాడు. మీరు కానీ థార్ని థార్ ర్యాంక్ నార్క్ లేకపోతే థార్ ద డార్క్ వరల్డ్ నుంచి స్నాప్ చేయమంటే థార్ ఈజీగా స్నాప్ చేసేసి అట్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే మీరు చూస్తే థార్ ద డార్క్ వరల్డ్, థార్ ర్యాంక్ నార్క్లో అంతా థార్కి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఫిజికల్ పవర్ ఉండేది. మీరు నేను అడగచ్చు, ఒకవేళ ఎండ్ గేమ్లో థార్ స్నాప్ చేసింటే థార్ చచ్చిపోతాడా అని. కానీ థార్ సర్వైవ్ అయి ఉంటాడు. ఏం జరిగి ఉంటుందంటే, మన థార్కి హల్క్ కంటే ఇంకా కొంచెం ఎక్సెస్గా డ్యామేజ్ అయి ఉంటుంది. మన హల్క్ను చూస్తే ఎక్కువగా డ్యామేజ్ అవ్వలేదు, కానీ మన థార్కి చూస్తే బాడీ ఫుల్గా డ్యామేజ్ అయి ఉంటుంది. అందువల్లే వీళ్ళు థార్ని స్నాప్ చేసేదానికి అలో చేయలేదు. ఈ స్నాప్ చేయాలంటే మనకి ఫోకస్ ఉండాల. ఆ ఫోకస్ అవెంజర్స్ ఎండ్ గేమ్లో మన థార్ దగ్గర చాలా తక్కువగా ఉంది. హల్క్ వచ్చేసి 100% పర్ఫెక్ట్ అయిన ఒకడు, ఎందుకంటే ఆ గామా రేడియేషన్ని హల్క్ అబ్జర్బ్ చేయగలుగుతాడు, అందువల్ల దీన్ని కూడా తట్టుకోగలుగుతాడు. అందువల్లే హల్క్ దగ్గర గాన్నెట్ ఇచ్చి స్నాప్ చేయమన్నారు. ఈ వీడియోలో మీకు థార్ స్నాప్ చేస్తే ఏమవుతుందని కూడా తెలుసుంటుంది, థార్ ఎందుకు స్నాప్ చేయలేదని కూడా తెలుసుంటుంది, థార్ స్నాప్ చేస్తే థార్కి ఏమేమి అవుతుందని కూడా మీకు తెలుసుంటుంది. మీ ఒపీనియన్ ఏం గైస్, మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థార్ స్నాప్ చేస్తే ఇంకేమన్నా జరిగిండే ఛాన్సెస్ ఉందా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కానీ ఒక ఖచ్చితంగా ఒక స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ అయితే, నేను మొన్నే ఒక వీడియో పోస్ట్ చేశాను, ఆ వీడియోని మర్చిపోకుండా చూడండి. ఆ వీడియోలో స్పైడర్ మ్యాన్ 3 యొక్క ఫస్ట్ సెట్ పిక్ గురించి నేను డీటెయిల్గా మాట్లాడి ఉంటాను. ఈ వీడియోకి అంతే గైస్, బాయ్.